నామానికి మహిమ కలుగును గాక. మరి తిరిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయం ముందు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించటానికి నీ కృపను గ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 8:19 ఇటు రీతిగా వ్రాయబడి ఉంది. కర్ణ పిచాచి గలవారి యొద్దకును, కిచకిచలాడి గొనుగు మంత్రాజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు, జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అనే మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను మనం గమనిస్తే, సజీవుల పక్షంగా, సజీవులై బ్రతుకుతున్న మనుషుల పక్షంగా, వారి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా, చచ్చిన ఆత్మలను విచారించి భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నాన్ని ఈ ఇస్రాయేలు ప్రజలు చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రారంభ కాలం నుండి ఇలాంటి విధానాన్ని దేవుడు వ్యతిరేకించాడు. ఉదాహరణకు, ప్రారంభ కాలము నుండి అంటే ఇస్రాయేలు ప్రజలు ప్రారంభ దశలో నుండే, ఐగుప్తులు వారు ఉన్న కాలంలో నుండే ఇలాంటి అలవాట్లకు వారు లోనయ్యారు. తర్వాత వారు ప్రయాణ కాలంలో రకరకాల దేశాలను వారు దాటుతూ వస్తూ ఉన్నప్పుడు, ఆయా దేశస్థులు ఆచరిస్తున్న ఆచరణలు, వారు ఆరాధిస్తున్న దేవతల వైపు ప్రజలు వారు త్రిప్పబడ్డారు. వారి ఆచారాలు వీరు పాటించారు. సో ప్రారంభ కాలంలో నుండే ఇస్రాయేల్ ప్రజలు ఇలాంటి దురాత్మల సహాయంతో భవిష్యత్తును గూర్చి విచారించే పనులు, మంత్రాజ్ఞుల దగ్గరకు, చిల్లంగి చేసేవారి దగ్గరకు, సోది చెప్పేవారి దగ్గరకు వెళ్ళి భవిష్యత్తును గూర్చి తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే దేవుడు వాటిని ప్రారంభం నుండి దేవుడు నిషేధించాడు. లేవీకాండం 20:6 అలాగే ద్వితీయోపదేశకాండం 18:9-11 ఆధారంగా దేవుడు ఇలాగూ చచ్చిన ఆత్మలతో విచారించే వ్యక్తులను దేవుడు నిషేధించాడు. అలా చచ్చిన ఆత్మల దగ్గరకెళ్ళి విచారించే వ్యక్తులను కూడా దేవుడు నిషేధించాడు, ప్రారంభ కాలం నుండి కూడా. కాబట్టి తర్వాత కాలంలో రాజుల వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఇలాంటి మంత్రాజ్ఞులను, చిల్లంగి చేసేవారిని, సోది చెప్పేవారిని, కర్ణ పిచాచములను ద్వారా ఆత్మలతో విచారించే వారందరినీ రాజుల కాలంలో, ముఖ్యంగా సౌలు కాలంలో వారందరినీ చంపించి వేశాడు. దాని ప్రారంభ కాలంలో నుండి కూడా ఈ వ్యవస్థను దేవుడు రద్దు చేశాడు. చాలా కఠినమైన శిక్షలు. ఇలాంటి ఆచారాలు ఎవరైనా పాటిస్తే, కర్ణ పిచాచం ద్వారా, చనిపోయిన ఆత్మల ద్వారా విచారించి భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తుంటే దేవుడు చాలా కఠినంగా వ్యవహరించాడు. అలాంటి వారిని బ్రతకటానికి దేవుడు అనుమతించలేదు. అనేక మందిని దేవుడు చంపించి వేశాడు. అయితే ఈరోజు ఒక విధానం, పాత నిబంధనలో ఈ చచ్చిన ఆత్మలు ఎవరైతే ఉంటారో, మనుషుల ఆత్మలతో మాట్లాడిన విధానం, అది క్రొత్త నిబంధనలో అలాంటి విధానమే కొనసాగుతుందా? యేసుక్రీస్తు ప్రభు వెళ్ళగొట్టిన దురాత్మలు, అవి సాతాను ప్రతినిధులుగా ఉన్న పతనమైపోయిన దేవుని దూతలు లేక దురాత్మల, లేకపోతే మనుషుల ఆత్మల? పాత నిబంధనలో చచ్చిన వ్యక్తులతో ప్రజలు సంప్రదించి ఆ ఆత్మల ద్వారా భవిష్యత్తును తెలుసుకున్నారు అని బైబిల్లో రాయబడింది. అయితే క్రొత్త నిబంధనలో అదే చచ్చిన వ్యక్తులు, అనగా మరణించిన వ్యక్తుల ఆత్మలను విచారించే విధానం అనేది ఉన్నదా? అది ఎట్టి రీతిగా కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య వ్యత్యాసం ఉన్నది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రతికి ఉన్నవారి నిమిత్తం చచ్చిన ఆత్మల యొద్దకు వెళ్ళి విచారింపతగునా అని దేవుడు ప్రశ్నించాడు. యెషయా గ్రంథం 8:19 చనిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళి విచారించే విధానం పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజలు చేశారు.
దానిని దేవుడు ఎక్కడికక్కడ నిషేధించాడు. ఈరోజు అంశంలో భాగంగా కర్ణ పిశాచ తంత్రములను గూర్చి, శకునములను గూర్చి, సోది చెప్పటం గూర్చి, చిల్లంగి చేసే పనిని గూర్చి, గారడి వ్యవస్థ గురించి, ఇలాగో అంటే దురాత్మల సహాయముతో చేస్తున్న ఈ మాంత్రిక విద్య సంబంధించిన ప్రతి వ్యవస్థ గురించి ఈరోజు నేను తెలియచేయబోతున్నాను. దేవుని చిత్తమైతే రేపటి కాలంలో, రేపటి రోజు దేవుని చిత్తమైతే మరి దినఫలాలు, నక్షత్ర రాశులు, ఇంకా గ్రహ బలం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని గూర్చి రేపటి దినమందు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు కంప్లీట్గా దురాత్మల పరిపాలన వ్యవస్థ పాత నిబంధనలో ఎలా ఉంది, కొత్త నిబంధనలో ఎలా ఉంది, ఆ దురాత్మలను ఉపయోగించి పనిచేస్తున్న ఈ మాంత్రికులు లేక కర్ణపిచాచ తంత్రములను ఉపయోగించేవారు, గారడి వారు, సోది చెప్పేవారు, వీరందరూ వారు ఎలా పనిచేస్తున్నారు, ఈ కొత్త నిబంధనలో ఎలా జరుగుతుంది, ఈ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దేవుడు నిషేధించాడు. ఏంటి అంటే చనిపోయిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బ్రతికున్న వ్యక్తుల భవిష్యత్తును తెలుసుకునే విధానాన్ని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే బ్రతికున్న వ్యక్తులు ఎవరైతే సజీవంగా ఉంటూ ఉన్నారో వారు భవిష్యత్తులో ఇంకా బ్రతకటానికి లేక ఇంకా ఆశీర్వాదకరంగా ఉండటానికి లేక వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా కాదా, వారు చేస్తున్న వ్యాపారాలు సఫలమవుతున్నాయా కాదా, ఇలాంటి వివరాలు బ్రతుకుతున్న వ్యక్తులు భవిష్యత్తును గురించి తెలుసుకోవటానికి చచ్చిన ఆత్మల దగ్గరికి వెళ్ళి విచారిస్తూ ఉన్నారు. బ్రతికే వ్యక్తులు బ్రతికించే వాని దగ్గరకు వెళ్ళాలి. బ్రతకాలని ఎవరైతే కోరుకుంటున్నారో బ్రతికించేవాని యొద్దకు వెళ్ళి విచారించాలి. ఎవరైతే ఆశీర్వదిస్తారో, ఎవరైతే జీవమిస్తూ ఉన్నాడో, ఎవరైతే పనులను సఫలం చేస్తూ ఉన్నాడో అలాంటి దేవుని యొద్దకు వెళ్తారా, లేకపోతే చనిపోయిన ఆత్మల దగ్గరకు వెళ్ళి భవిష్యత్తును గురించి తెలుసుకొని బ్రతకాలని ఆశిస్తారా? కాబట్టి దేవుడు చచ్చిపోయిన వారి వ్యక్తుల ఆత్మలను విచారించే విధానాన్ని పాత నిబంధనలో దేవుడు దాన్ని వ్యతిరేకించాడు, దాన్ని ఖచ్చితంగా అలా చేయొద్దు అన్నాడు. ఈరోజు అంశంలో ఆ పాత నిబంధనలో ఉన్న ఆత్మలు, మనుషుల ఆత్మలు, మరి సోది చెప్పేవారి ద్వారా, గారడి వాళ్ళ ద్వారా, మాంత్రికల ద్వారా ఆ ఆత్మలు మాట్లాడాయా, అబ్బా మరి కొత్త నిబంధన కాలంలో కూడా అలా జరుగుతుందా అనేది మనకు ఒకవేళ ప్రశ్న ఉంటే ఈరోజు కొంత వివరంగా ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా పాత నిబంధన కాలంలో పరిశుద్ధుల ఆత్మలు ఆదాము మొదలుకొని హత్య చేయబడిన జకరియా వరకు కూడా పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా కింద మృతుల లోకములో, ఆ మృతుల లోకము అనగా రెండు భాగాలు ఉన్నాయి, ఆ రెండు భాగాలలో ఒకటి పాతాళం అంటాం. ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉండి చనిపోయారో అలాంటి వ్యక్తులు వెళ్ళేది పాతాళానికి. రెండవ భాగంలో పరదైసు అనే రెండు భాగాలు భూమి లోపల ఉన్నాయి. ఈ భూమి లోపల ఉన్న ఈ భాగంలో పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో భద్రపరచబడి ఉన్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా పరదైసులో దేవుని ఆత్మలు ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధుల ఆత్మలు ఉన్నప్పుడు వారెలా పైకి, ఒక మాంత్రికుడు పిలిస్తే పైకి వస్తారు, ఒక సోద చెప్పేవారు పిలిస్తే పైకి వస్తారు, పరిశుద్ధుల ఆత్మలు పరదేశంలో ఉన్నప్పుడు వారు ఇలాంటి మంత్రాలకు ఎందుకు వారు లోబడ్డారు, ఇలాంటి దురాత్మ ప్రతినిధులుగా ఉన్న మాంత్రికులకు వారు చెబుతున్న మంత్రాలకు ఇలాంటి పరిశుద్ధుల ఆత్మలు పరదేశంలో నుండి నిజంగానే బయటకు వచ్చి మాట్లాడాయా, అలా చనిపోయిన ఆత్మలు బయటకు వచ్చి మాట్లాడిన సంఘటన పాత నిబంధనలో ఉన్నదా? ఉన్నది. ఈ సంఘటన నేను మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా ఈ సంఘటన మొదటి రాజులు గ్రంథం 28వ అధ్యాయం బైబిల్ గ్రంథం ఉన్నవారు ఆ
మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో బైబిల్ గ్రంథాలు ఉన్నవారు ఈ యొక్క సన్నివేశాన్ని జరిగిన ఒక సంఘటనను పాత నిబంధనలో సౌలు కాలంలో జరిగిన ఒక సంఘటన నేను మీకు వివరిస్తున్నాను. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గూర్చి విలాపం చేసి రామా అను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఇప్పుడు ఏంటి, సమూయేలు అనే దేవుని యొక్క ప్రవక్త ఏ విపత్తు వచ్చినప్పటికీ రాజ్య పరిపాలనలో ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ సరిదిద్దటం, విపత్తు వస్తున్నప్పుడు హెచ్చరించటం, ఎలా రాజు నిర్ణయాలు తీసుకోవాలో చెబుతున్న ఈ ప్రవక్తగా ఉన్న సమూయేలు హఠాత్తుగా చనిపోయాడు. చనిపోయిన కారణంగా అతన్ని పాతిపెట్టారు. ఇలా పాతిపెట్టి ఇంకా కొన్ని రోజులు కూడా గడవకముందే ఒక విపత్కర పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పడింది. అదేమిటి అంటే 28వ అధ్యాయం 1వ సమూయేలు 4వ వచనంలో ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీయులకు యుద్ధాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పుడూ జరుగుతున్న యుద్ధాలు సర్వసాధారణంగా ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందటం, అలా ఫిలిస్తీయులు వారు పతనం అయిపోవడం, ఇది సర్వసాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ఇక్కడ ఏమిటంటే ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చుట్టుముట్టినప్పుడు ఇప్పుడు ఇది చూసిన సౌలుకు భయం వేసింది. 5వ వచనంలో సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను ఉరీము ద్వారా అయినను ప్రవక్తల ద్వారా అయినను ఏమీయూ సెలవు ఇవ్వకుండెను. ఇక్కడ గమనించండి, 3 విధానాల్లో సౌలు భవిష్యత్తును గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఎక్కడ, దేవుని దగ్గర యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు 3 విషయాలలో. ఏమిటి అంటే ఇలా ఫిలిస్తీయులు మన చుట్టూ దండెత్తారు, ఈ యుద్ధంలో మనం గెలుస్తామా ఓటమి పాలైపోతామా, భయం. భవిష్యత్తును గూర్చి చెప్పే ప్రవక్త బ్రతికున్నప్పుడు ఇక నిశ్చింతగా యుద్ధాలు చేసేవాడు, ఆ ప్రవక్త వద్దు అంటే మానేసేవాడు, యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తును గూర్చి చెప్పే ప్రవక్తగా ఉన్న సమూయేలు చనిపోయాడు. ఇప్పుడు భయం అనేది సౌలును ఆవరించింది. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు స్వప్నం అనగా కలల ద్వారా దేవుడు జవాబివ్వలేదు. 2వది ఊరీము ద్వారా అంటున్నాడు. ఊరీము అని అంటే లైట్ ఆర్ రెవల్యూషన్ అని అర్థం. అంటే ఒక ప్రత్యక్షత, శుభకరమైన ఆనవాలు అంటూ ఏది రాలేదు. 3వది ఏ ప్రవక్త కూడా ఆ ఇశ్రాయేలులో లేడు కాబట్టి ప్రవక్తల ద్వారా యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనే విషయంలో కూడా ఆ సందిగ్ధ స్థితి ఏర్పడింది. ఎలాంటి సమాచారం దేవుని యొద్ద నుండి రాలేదు. 3 విషయాలు చూశాడు. 1, కలల ద్వారా దేవుడు తెలియచేస్తాడా అని చూశాడు. 2వది ఊరీము అంటే ఏదన్నా ఒక ప్రత్యక్షత, దర్శనం లాంటి ప్రత్యక్షత, ఒక శుభకరమైన ఆనవాలు, ఒక మెరుపు మెరిసినట్టు ఒక లైట్ వెలుగు ఏదన్నా వస్తుందా అని చూశాడు. ఏది రాలేదు. 3వది ప్రవక్తలు ఎవరైనా వచ్చి ఇలా చెయ్యి అలా చెయ్యి సౌలు అని చెప్తారా అని చూశాడు. లేదు. ఇప్పుడు ఏంటంటే భయం తన జీవితాన్ని ఎంత క్రింది స్థితికి తీసుకుని వెళ్ళిందంటే భవిష్యత్తు కొరకు తన భవిష్యత్తులో యుద్ధం చేయాలా వద్దా, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవటం కొరకు ఇదే సౌలు మాంత్రికులను కర్ణపిచాచ యంత్రములు కలిగిన వ్యక్తులను సోది చెప్పేవారిని గారడి చేసే వాళ్ళందరినీ చంపించి వేసిన ఇదే సౌలు తిరిగి వెనక వేటినైతే వదిలిపెట్టాడో, ఏదైతే నిషేధించాడో, తన చేత్తో
ఎందర్నైతే చంపేశాడో అలాంటి విద్య మాంత్రిక విద్య సంబంధమైన ఆలోచనలు ఈ సౌలుకు ప్రారంభమయ్యాయి. దానికి కారణం ఒకటే, భవిష్యత్తును గూర్చిన భయం. ఈరోజు మనిషికి భవిష్యత్తును గూర్చిన భయం ఉంది కాబట్టి ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ఒక వ్యక్తికి భవిష్యత్తును గూర్చిన భయం ఉంది కాబట్టి దేవుని సన్నిధికి రెగ్యులర్గా వచ్చి దేవుడు తన పట్ల కనికరం చూపించాలని కోరుకుంటున్నాడు. గమనించండి, ఒక ప్రవచనం కూడా మనకు రాకపోతే, ఒక దర్శనం కళ ద్వారా దేవుడు మనకు తన చిత్తాన్ని తెలియచేయకపోతే, ఎవరు కూడా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి ఒక మంచి ఆలోచన చెప్పి మనలను ముందుకు నడిపించేవారు ఎవరూ కనబడకపోతే ఇక మనకు కనబడేదేంటి? వెంటనే ఏ రాశి ఫలాలు, వెంటనే ఏ జ్యోతిష్యం చెప్పే వారి దగ్గరకో, వెంటనే ఎవరు భవిష్యత్తును గూర్చి చెబుతారో అలాంటి సోద చెప్పేవారి దగ్గరకో వెళ్ళి భవిష్యత్తును గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకు భవిష్యత్తును గూర్చిన భయం? సౌలుకు కూడా అదే కలిగింది. భవిష్యత్తును గూర్చిన భయం అతనికి కలిగి వెంటనే ఏదైతే నిషేధించబడిన వ్యవస్థ ఉన్నదో, మాంత్రిక వ్యవస్థ, ఆ వ్యవస్థను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తనకు కలల ద్వారా జవాబు ఇవ్వట్లేదు, ప్రత్యక్షత ద్వారా దేవుడు జవాబు ఇవ్వట్లేదు, ప్రవక్తలను పంపి దేవుడు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు వదిలిపెట్టేశాడు. ఇక నా ప్రయత్నం నేను చేస్తాను. మన ప్రార్థన దేవుడు వినట్లేదని అనుమానం వస్తే, ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళినా వారి ప్రార్థనల ద్వారా అద్భుతాలు జరగట్లేదని అనుమానం వస్తే, ఒకవేళ దేవుడు మనలను వదిలిపెట్టేశాడేమో అన్న అనుమానం వస్తే ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా ఇలా సోది చెప్పే వారి దగ్గరకో, మాంత్రికుల దగ్గరకో వెళ్ళి, లేక జ్యోతిష్యుల దగ్గరకో వెళ్ళి భవిష్యత్తును గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు విశ్వాసులు కూడా. అదే ప్రయత్నం చేశాడు సౌలు. తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని సోది చెప్పే ఒక ఆమెను వెతికించాడు. ఆ 28:6 తర్వాత క్రింది భాగం మీరు చదువుకుంటూ వస్తే, సోది చెప్పే ఒక ఆమె అతనికి దొరికింది. అతడు ఆమెకు వాగ్దానం చేశాడు, ఎవరి నామమున? యెహోవా నామమున నేను నిన్ను చంపను, నువ్వు భవిష్యత్తును గూర్చి ఖచ్చితంగా నాకు తెలియటానికి ఒక వ్యక్తిని పిలిపించు. ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన ఆత్మగా ఉన్న ఆ సమూయేలును బయటకు పిలిపించు, అతని ద్వారా నా భవిష్యత్తును నేను తెలుసుకోవాలని యెహోవా నామమున ఆ సోద చెప్పే ఆమెతో ప్రమాణం చేయించి సమూయేలు ఆత్మను బయటకు రప్పించాడు. ఎక్కడ నుండి? పరదేశిలో నుండి బయటకు సమూయేలు ఆత్మను బయటకు రప్పించాడు. ఇటు రీతిగా జరిగిన ఈ క్రమాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 28:13 రాజా నీవు రాజు ఏమంటున్నాడు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినది అని ఆమెను అడగగా, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. దేవతలలో ఒకడు, దైవ స్వరూపం కలిగిన ఒకడు దేవతగా కనబడుతున్నాడు. అతడు భూమిలో నుండి ఒకడు పైకి వచ్చుట నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆమె అప్పటికే సమూయేలని మంత్రించటం మొదలు పెడితే ఆ మంత్రాలతో పరిశుద్ధుడైన వాడు, ఆ ప్రవక్తగా ఉన్నవాడు, రాజులను అనాయింట్ చేసి రాజులను అభిషేకించిన ఈ గొప్ప ప్రవక్త సమూయేలు, గొప్ప ప్రవక్త, ఒక సోద చెప్పే ఆమె మంత్రిస్తున్న మంత్రాలను బట్టి పరదేశులో నుండి బయటకు వస్తూ ఉన్నాడు. ఆమె చూస్తూ భూమిలో నుండి ఒకడు పైకి వస్తున్నాడు, దేవతలలో ఒకడులా ఉన్నాడు. 14:14 ఏ రూపంలో ఉన్నాడు అని ఆ సౌలు ఆమెను అడిగినప్పుడు, దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అని సౌలుతో అన్నాడు. వెంటనే ఈ సౌలు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేసి, ఇదంతా ఎలా జరుగుతుంది? సోద చెప్పే ఆమె సమూయేలు అని పిలుస్తున్నప్పుడు
ఆ సమూయేలు యొక్క ఆత్మ సోద చెప్పే ఆమెలోనికి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ఈ సమూయేలు ఆత్మ సోద చెప్పే ఆమెలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈమె మాట్లాడటం మొదలు పెడుతుంది. అంటే ఈ సమూయేలు ఆత్మ చేత నింపబడి ఈమె మాట్లాడటం మొదలు పెడుతుంది. ఇప్పుడు సోద చెప్పే ఆమె కాదు, సమూయేలు ఆత్మే ఇప్పుడు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనంలో మనం గమనిస్తే సమూయేలు పైకి వచ్చి ఏమని అంటున్నాడు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెడుతున్నావు అన్నాడు. నన్ను పైకి రమ్మని నన్నెందుకు తొందర పెడుతున్నావు అన్నాడు. అంటే ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నావు, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నేను క్వైట్గా సంతోషంగా విశ్రాంతిలో ఉన్నాను, నువ్వు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని పైకి వచ్చి మొట్టమొదటిగా ప్రశ్నించాడు. నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అన్నాడు. అంటే మనకు అర్థమవుతుంది, పాతాళం అనేది యాతన పడే స్థలం, పాతాళం అనేది పండ్లు కొరికే స్థలం, అక్కడ భయంకరమైన రోదన ఏడుపు ఉంటుంది. నెమ్మది లేని స్థితిలో పాతాళంలో ఉంటే చనిపోయిన పరిశుద్ధులు పరదేశులో నెమ్మది కలిగి సుఖంగా ఉన్నారు అని అర్థమవుతుంది. అంత నెమ్మది కలిగి సుఖంగా ఉన్న ఆ సమూయేలుని బలవంతంగా బయటకు తీసుకొచ్చినప్పుడు వెంటనే ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదే, నన్నెందుకు బలవంతంగా పైకి రమ్మని తొందర పెడుతున్నావు అని సౌలు అడగగా 1 సమూయేలు 28:15లో సౌలు అంటున్నాడు, నేను బహుశ్రమలో ఉన్నాను, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా అయినప్పటికీ స్వప్నముల ద్వారా అయినప్పటికీ నాకేమీ సెలవు ఇవ్వకున్నాడు, కాబట్టి నేను చెయ్యవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిచి తిని అని అంటున్నాడు. నేను చాలా శ్రమంలో ఉన్నాను, ఇప్పుడు ఫిలిస్తీన్లేమో ఇస్రాయేల్ దేశం చుట్టుముట్టి యుద్ధం చేయటానికి ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలి, నేను శ్రమలో ఉన్నాను, నేను భయంతో ఉన్నాను, అసలు నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి నిన్ను నేను పిలిపించాను అంటున్నాడు. ఇలా గమనించండి, పాత నిబంధన కాలంలో చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు పరదేశులో భద్రపరచబడ్డారు, వారు ఒక దురాత్మ సంబంధమైన వ్యక్తి సోది చెప్పే ఆమె పిలిచినప్పుడు ఆ పరిశుద్ధుడైన ఆత్మ ఆ పరదేశులో నుండి బయటకు రావటం అనేది జరిగింది. ఎందుకు జరుగుతుంది, పరిశుద్ధుల ఆత్మలు దురాత్మ పరిపాలనలో ఎందుకు వారు బానిసలుగా ఉన్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే, నేను శ్రమలో ఉన్నాను కాబట్టి ఫిలిస్తీన్లు యుద్ధం చేయటానికి చుట్టుముట్టారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి నేను నిన్ను పిలిచాను అని సౌలు ఇక్కడ సమూయేలుతో అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు 28వ అధ్యాయం 1 సమూయేలు 16వ వచనంలో యెహోవా నిన్ను ఎడబాసి, చూడండి వాక్యం మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి. దేవుడే ఒక అద్భుతాన్ని ఒక వ్యక్తికి చేయకపోతే ఏ పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, దేవుడే ఒక వ్యక్తికి స్వస్థత ఇవ్వకపోతే ఏ డాక్టర్ బాగు చేస్తే స్వస్థత కలుగుతుంది, దేవుడే గనక ఆశీర్వాదం మనిషికి ఇవ్వకపోతే ఏ జ్యోతిష్యుడు చెబితే ఆశీర్వాదం కలుగుతుంది, దేవుడే మన పట్ల కృప చూపించకపోతే, దేవుడే మనకు విరోధి అవుతే, దేవుడే మనకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరు వలన మనకు మేలు జరుగుతుంది, ఇది మనకు అర్థం కావాలి. మాట్లాడితే ఏదన్నా ఒక్క చిన్న రోగం వస్తే తాయత్తు కోసమో తాడు కోసమో పరిగెడుతూ ఉంటారు, చిన్న జ్వరం వస్తే, చిన్న తలపోటు వస్తే, చిన్న ఉపద్రవం వస్తే, చిన్న కీడు శంకిస్తే, అమ్మో ఏదో కీడు ఉంది, ఇది పోవాలి అది పోవాలి అనుకుంటూ ఉంటూ ఉన్నారు. దేవుడే నీకు అనుగ్రహం ఇవ్వకపోతే, దేవుడే నీ పక్షమున కార్యాలు చేయకపోతే, దేవుడే నీ చేతిని వదిలిపెట్టేస్తే ఎవడు నీకు దిక్కు. ఈరోజు అనేక మంది
ఇక్కడ అద్భుతాలు అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయనే పేరుతో ఒక కప్ప గంతులేస్తున్నట్టుగా ఈ సంఘములో అద్భుతాలు జరగట్లేదు ఆ సంఘములో జరుగుతున్నాయి అని ఆ సంఘములో అద్భుతాలు జరగకపోతే ఇంకొక సంఘములో అద్భుతాలు జరుగుతున్నాయని విలువలు లేని క్రైస్తవ జీవితం అనేక మంది జీవిస్తా ఉన్నారు చాలా స్పష్టంగా సమూయేలు ప్రవక్త అంటున్నాడు దేవుడే నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి దేవుడే నీకు పగవాడైపోతే దేవుడే నీకు కనికరం చూపించకపోతే దేవుడే నీకు స్వస్థత ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్లి ఎన్ని కోట్లు పెట్టుకొని బాగుపడతావు అది నీకు సాధ్యమా సమస్య నుండి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తాం కానీ సమస్య నుండి తప్పించే దేవుని దగ్గరికి రా ఆయన బాగు చేస్తాడని తెలుసు ఆయన కృప చూపిస్తాడని తెలుసు ఆయన ఆశీర్వదిస్తాడని తెలుసు మన ఆలోచన విధానంలో వంకరగా వెళ్ళే మార్గం ఏదుందో చాలా తీక్షణంగా దాని వైపు చూడటం అడ్డదారిలో ఏదో ఒక రీతిగా లాభాన్ని పొందాలని అపేక్షించటం దేవుని యొక్క అనుగ్రహం లేకుండానే గొప్పవారుగా పేరు తెచ్చుకొని చలామణి అవ్వాలనే ఆశ మన పతనానికి కారణమవుతుంది యెహోవాకు విరోధంగా ఉన్న జ్ఞానమైనప్పటికీ అది ఆలోచన అయినప్పటికీ అది దేవుడి నిషేధించింది ఏదైనప్పటికీ మనం ఒకవేళ వాటి మీద ఆధారపడితే దేవునికి విరుద్ధంగా ఉన్న దేని మీద ఆధారపడినప్పటికీ మన జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకుంటాం చనిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళి విచారించే విధానాలు ఇది పాత నిబంధనలో జరిగింది వారు పరదేశులో వారు ఉన్నారు కనుక పరలోకానికి ఇంకా వాళ్లకు అనుమతి లేదు కనుక వారు పరదేశులో చిక్కబడ్డారు ఇప్పుడు కూడా పరదేశులో ఉన్నారా ఇప్పుడు కూడా పిలుస్తుంటే పరిశుద్ధులైన ఆత్మలు వచ్చి మనతో మాట్లాడతారా పాత నిబంధనలో జరిగింది కనుక ఇప్పుడు కూడా జరుగుతుందనే భావనలో చాలా మంది ఉంటూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు అంశంలో కర్ణ పిచాచముల గురించి మాంత్రిక వ్యవస్థ గురించి గారడి సోద చెప్పేవారి యొక్క ఈ దురాత్మల పరిపాలన వ్యవస్థను గూర్చి నేను క్షుణ్ణంగా నేను మీతో మాట్లాడుతున్నాను ఇవి దేవుని చేత నిషేధించబడిన పనులు ఇవి దేవుడు వాటిని నిషేధించాడు వాటిని చేసిన వారిని చంపమన్నాడు వాటి దగ్గరకు వెళ్ళి దురాత్మలను విచారించిన వారిని కావచ్చు చనిపోయిన వారి దగ్గరకు వెళ్ళి ఆత్మలతో మాట్లాడిన వారిని కావచ్చు ఈ పనులు ప్రయత్నాలన్నింటినీ చరిత్రలో దేవుడు నిషేధించాడు పాత నిబంధనలో పరిశుద్ధుల ఆత్మలే మాట్లాడారు సమూయేలే మాట్లాడాడు కానీ కొత్త నిబంధనలో అది కాదు ఇది నేను మీకు తెలియచేస్తాను ఈ సమూయేలు చరిత్ర అయిపోగానే నేను మీకు తెలియచేస్తాను దేవుడే నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల నీకు ప్రయోజనం ఏంటి నేను ఎవరిని ఆయన ఏది చెప్పమంటే అది చెప్తాను అంతే ఆయన ఏది చెప్పమంటే అది చెప్తాను ఆయన ఏది చెప్పలేదో అది నేను చెప్పలేను ఆయనే నీకు పగవాడైపోతే నేను ఎలా చెప్తాను 17వ వచనంలో అంటున్నాడు యెహోవా తన మాట తన పక్షముగా నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతిలో నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానికి దాన్ని ఇచ్చాడు ఇంకా తర్వాత మీరు తర్వాత చదువుకోండి నిన్ను దేవుడు నిషేధించాడు దేవుడు నిన్ను నిషేధించాడు నీ చేతిలో నుండి రాజ్యం తీసేస్తున్నాడు నీకు నీ పక్షంగా నీ స్థానంలో దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అంటున్నాడు దేవుడు ఇచ్చిన పదవిని తీసేస్తాడా సౌలును దేవుడు రాజుగా ఎన్నిక చేశాడు కదా సౌలును దేవుడు అక్కడి నుండి తొలగించి దావీదును రాజుగా చేస్తాడా చేస్తాడు ఒక వ్యక్తి దేవుని చిత్తంలో లేకుండా వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఆ స్థానంలో నుండి అతన్ని తీసివేసి ఆ స్థానంలో మరొకరిని అపాయింట్ చేస్తాడు చరిత్రలో ఇది జరిగింది దేవునికి విరుద్ధంగా పనిచేసే వ్యక్తులను చరిత్రలో దేవుడు క్షమించలేదు ఈరోజు మాట్లాడితే దేవుని సహాయం కొరకు ఎదురు చూడకుండా ప్రార్థన కొరకు ఎదురు చూడకుండా వివిధ రీతులుగా మాంత్రిక సంబంధమైన పనులను చేస్తున్న వారు ఎవరైనా వింటుంటే ఇది గుర్తించండి దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు దేవుణ్ణి కాదు అని ఇతర విషయాలలో ఈ దురాత్మల సహాయం పొందటానికి దురాత్మలకు ప్రతినిధులుగా ఉన్న మాంత్రికుల దగ్గరకు వెళ్ళి విచారణ చేస్తే
దేవుడు నిన్ను క్షమించడు. చాలా కఠినంగా దేవుడు వ్యవహరిస్తాడు. కాబట్టి మన పద్ధతులను మార్చుకోవాలి. దేవుడు దేనిని ఆమోదించాడు, దేనిని ఆమోదించలేదు, వాక్యం దేనిని బలపరుస్తుంది, దేనిని బలపరచడం లేదు, దేవుడు ఏ పని చేయమంటున్నాడు, ఏ పని చేయొద్దు అంటున్నాడు, రెండు కూడా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ సౌలు దేవునికి విరుద్ధంగా అసలు మాంత్రికులను, కర్ణపిచాచం కలిగిన వారిని, లేక సోది చెప్పేవారిని, గారడి వాళ్ళని, వీళ్ళందరినీ చంపేయి అన్నాడు. అలాంటి నిషేధించబడిన వ్యవస్థను మరలా కోరుకున్నాడు. దేవుని యొద్ద నుండి సహాయం రావట్లేదని మరేం జరిగింది? నువ్వు నీ కుమారులు చస్తారు అని చెప్పాడు సమూయేలు. నువ్వు నీ కుమారులు చస్తారు అని చెప్పాడు. అదే రీతిగా వారు యుద్ధంలో అతను, అంటే సౌలు, సౌలుతో పాటు కుమారులందరూ కూడా చనిపోయారు. ఎలా చనిపోయారు? దిక్కులేని చావు చచ్చాడు సౌలు. ముగ్గురు కుమారులు, సమూయేలు గ్రంథం మొదట వచ్చే 31:2 వచనంలో సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క ముగ్గురు కుమారులు హతమైపోయారు, చనిపోయారు ఆ ఫిలిస్తీన్ యుద్ధంలో. ఫిలిస్తీన్ యుద్ధంలో వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే చనిపోతావని చెప్తే వెళ్ళాడు. మారు రూపం వేసుకుని ముగ్గురు కొడుకులు చచ్చిపోయారు. కొంచెం సేపటికి సౌలు కూడా ఫిలిస్తీన్ల చేతికి చిక్కే పరిస్థితి ఏర్పడింది. ఇక రాజు దొరికితే ఎలా ఆడుకుంటారు? రాజు దొరికితే ఎలా యుద్ధ ఖైదీ చేస్తారు? రాజు దొరికితే ఎంత చిత్రవద చేస్తారు? ఇది సౌలుకు బాగా తెలుసు. అందుకు ఆయుధాలను మోసేవాని కత్తిని తీసుకుని నన్ను పొడిసేయ్, నన్ను చంపే అంటున్నాడు. ఆయుధాలు మోసేవాడు పక్కన పిఏగా ఉన్నవాడు భయపడిపోతున్నాడు. ఏంటి రాజా అలా అంటున్నావేంటి? నేను చంపలేను నా చేత్తో అంటే, లేదు నువ్వు చంపుతావా చంపవా. ఆయుధాలు మోసేవాని కత్తి తీసుకుని వాడి కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు సౌలు. దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు, దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా పనిచేసినందుకు సౌలు జీవితంలో ఇక వారసత్వం లేకుండా, ఆ వంశం వారసత్వం లేకుండా వారి కుటుంబం తుడిచిపెట్టబడింది. కాబట్టి దేవునికి విరుద్ధమైన పని చేసి ఒకవేళ సంతోషిస్తున్నావేమో, దేవునికి విరుద్ధమైన పని చేసి అప్పటికప్పుడు కొంత లాభాన్ని పొందుతున్నారేమో, దేవునికి విరుద్ధంగా చాటుగా సేవకులకు తెలియకుండా, లేక దేవునికి తెలియకుండా ఏదన్నా ఒక రహస్యమైన పని చేస్తున్నామనుకుని భావిస్తున్నారేమో, ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. దేవుడు వద్దు అన్నాడు, నీ చేతిలోంచి రాజ్యం తీసి దావీదుకు అప్పగించేశాడని చెప్పాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. లేదు లేదు, మారు వేషంలో వెళ్ళాలి, నేనే జయించాలి, నేనే తిరిగి రాజుగా ఉండాలి, దావీదు కాదు అని నిర్ణయించుకున్నాడు. దేవుడే నిషేధించిన తరువాత, దేవుడే సౌలు నా స్థానంలోంచి తీసివేసి అక్కడ ఆ స్థానంలో దావీదును దేవుడు నిర్ణయించిన తర్వాత, దేవుని ఉద్దేశాన్ని ఎవడు మార్చగలడు? ఒక మాంత్రికుడు మార్చగలడా? దురాత్మలు మార్చగలవా? సౌలును తీసివేసి దావీదును దేవుడు నిర్ణయిస్తే దేవుని చిత్తాన్ని మార్చగలిగిన వాడెవడు? ఎవరూ లేరు. ఆ మరణించిన ఆత్మగా ఉన్న సమూయేలు బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు, యుద్ధంలో నువ్వు మరణిస్తావు, దావీదు నీకు ప్రతిగా రాజవుతాడని అదే అక్షరాల నెరవేర్చబడింది. సో ఇప్పుడు పాత నిబంధన కాలంలో చనిపోయిన ఆత్మలను విచారించటం, వాటి ద్వారా భవిష్యత్తును తెలుసుకోవటం అనేది లేవీ కాండంలోనే నేను మీకు చూపించాను. లేవీ కాండంలో పిల్లరా, ఇందాక నేను మీకు చూపించిన వచనాలు 19:26 వచనం, 26 వచనం, ద్వితీయోపదేశ కాండం 18:9-11 వచనాలు, అలాగే వారు ఇస్రాయేల్ ప్రజలు కానాను దేశంలోనికి వెళ్ళినప్పుడు ఈ పనులు ఖచ్చితంగా చేయొద్దని దేవుడు చాలా స్పష్టంగా ద్వితీయోపదేశ కాండం 18:9-11 వచనాలలో చెప్పాడు. అలాగే 2 రాజుల గ్రంథం 21:6 వచనంలో కూడా రాజుల వ్యవస్థ కాలంలో, రాజులు ఉన్న కాలంలో కూడా ఇలాంటి మాంత్రిక సంబంధమైన, దురాత్మ సంబంధమైన క్రియలు చేసేవారిని నువ్వు హతమార్చు, తీసివేసే అని దేవుడు ఆజ్ఞాపించాడు. సో ఇప్పుడు ఈ పాత నిబంధన కాలంలో చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు పరదేశం నుండి బయటకు వచ్చి సమూయేలు ఆత్మ మాట్లాడటం ఎలా సాధ్యం?
పరిశుద్ధుల ఆత్మలు పరదేశులో ఉన్నారు. శోధ చెప్పే ఆమె బయటకు పిలిస్తే పరిశుద్ధత కలిగిన ఈ సమూయేలు ఆత్మ ఎలా బయటకు వచ్చాడు? ఎంతవరకు సాధ్యం? ఇది కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు కూడా చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు బయటకు వచ్చి మాట్లాడతారా? లేకపోతే ఇప్పుడు ఒక వ్యక్తిలో ప్రవేశించి పరిశుద్ధుల ఆత్మలు మనం పిలిస్తే వస్తారా? చాలా మందికి ఇది తెలియాలి. ఇప్పటి కాలంలో సైతం ఎవరైనా ఒకరు శోధి చెప్పేవారో మాంత్రికుల దగ్గరకు వెళ్ళి మా పూర్వీకులు చనిపోయిన వ్యక్తుల పేర్లు అని చెప్పడం, ఆ చనిపోయిన వ్యక్తి పేరు చెప్పినప్పుడు ఆ పేరును ఉచ్చరించి మాంత్రికులు కావచ్చు, శోధి చెప్పేవారు కావచ్చు కొంచెం సేపు పూనకం వచ్చినట్టుగా చేసి ఆ పేరును ఉచ్చరించిన తర్వాత వారిలోనికి ఆత్మ రావటం. సో అది వింటున్న పక్కనున్న వారు చూస్తున్న కుటుంబీకులందరూ కూడా అమ్మమ్మమ్మ మా తాత వచ్చాడు, లేక మా నాన్న వచ్చాడు, లేక మా కొడుకు వచ్చాడు, మా కూతురు వచ్చింది అనే భావనతో వాళ్ళతో మాట్లాడటం. వాళ్ళు కూడా అచ్చం మన పూర్వీకులు అంటే గతించిన చనిపోయిన వారు. దగ్గితే ఎలా దగ్గుతారో సేమ్, నవ్వితే ఎలా నవ్వుతారో సేమ్, మాట్లాడితే ఎలా మాట్లాడతారో సేమ్, వాళ్ళ క్రియ చేతులు ఎలా కదుపుతారు, ఎలా మాట్లాడతారు, ప్రతిదీ సేమ్ టు సేమ్ అచ్చు గుర్తున్నట్టు మాట్లాడుతుంటారు. ఎలా చనిపోయావు, ఎక్కడ డబ్బులు దాచిపెట్టావు, లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఇవన్నీ మాట్లాడటం మొదలు పెడతారు. ఆ శోధి చెప్పి ఆమె వరుసగా చెబుతూ ఉంటుంది, వీళ్ళ భావన ఏంటో తెలుసా అమ్మ, చనిపోయిన ఆత్మ, చనిపోయిన వారు ఎవరైనా మన పూర్వీకులు, ఆ చనిపోయిన ఆత్మ వచ్చి మాట్లాడుతుంది అన్నట్టు కొత్త నిబంధనలో అంటే ఇప్పటి కాలంలో కూడా ఇలా నమ్ముతా ఉన్నారు. అసలు పాత నిబంధన కాలంలో పరిశుద్ధుడైన సమూయేలు ఆత్మ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాడు? అది ఇప్పుడు సాధ్యమా కాదా అనేది అర్థం కావాలి. ఇప్పుడు పిలుస్తున్నప్పుడు వచ్చే ఆత్మలు అసలు ఎవరు అనేది కూడా మనకు అర్థం కావాలి. సో ఇది వాక్య ఆధారాలతో మనం ఈరోజు దీన్ని ధ్యానం చేద్దాం. లేదా పరదైసు అనేది పరిశుద్ధులు నివసిస్తున్న స్థలము, విశ్రాంతి తీసుకునే స్థలం. కాబట్టి సమూయేలు బయటకు రాగానే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఎందుకు తొందర పెడుతున్నావు అన్నాడు. అది విశ్రాంతి కలిగిన స్థలం. సరే ఇప్పుడు పరదేశంలో ఉన్నవారు సాతాను అండర్లో ఉంటేనే కదా బయటకు వచ్చేది. ఒక శోధి చెప్పే ఆమె పిలుస్తున్నప్పుడు ఈ యొక్క సమూయేలు ఆత్మ బయటకు వచ్చారంటే సాతాను అండర్లో ఉన్నప్పుడే కదా వచ్చేది. ఎస్, సాతాను అండర్లోనే పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు ఉన్నారు. ఒకసారి పాత నిబంధన ఓవరాల్గా మనం గమనిస్తే ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాము అని పిలుస్తున్నప్పుడు ఎందుకు దగ్గరకు రాలేకపోయాడు? అతని మనసాక్షిలో దోషారోపణ అనేది ప్రారంభమైంది. దోషారోపణ అనేది ఎందుకు ప్రారంభమైంది? దేవుని ఆత్మ నుండి ఆదాము బయటకు వచ్చి ఆత్మ సంబంధమైన మరణాన్ని పొందుకున్నాడు. ఇలా దోషారోపణ కలిగిన వ్యక్తి ఆదాము మొదలుకొని పాత నిబంధనలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ దోషారోపణ చేత వేధించబడిన వారే. వారు చేసినది పాపం, ఇది పాపం, అది పాపం అని వారి యొక్క మనసాక్షిలో దోషారోపణ ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క పాపమునకు ప్రతిగా బలి అర్పణలు అర్పించటం, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుని ద్వారా ఆ పాపమును కప్పే ప్రయత్నం, పాపాన్ని రక్తముతో కప్పుతూ అతి పరిశుద్ధ స్థలములో ఆ కరుణాపీఠము అనగా నిబంధన మందసం పైన ఉన్న భాగం కరుణాపీఠం. ఈ కరుణాపీఠానికి ఇటు అటు రెండు కెరూబులు రెక్కలు చాపబడి ఉంటారు. ఈ రెక్కలు చాపబడిన ఆ విధానం ఎందుకు? ఆ పెట్టె మీద రక్తాన్ని ప్రోక్షించినప్పుడు పాపమును మేము కప్పుతున్నాము అనే భావన కలిగించడానికి ఆ రెండు కెరూబులు రెక్కలు చాపి ఆ పెట్టె మీద ఉన్నాయి. పాత నిబంధనలో పాపాన్ని కప్పుతూ వచ్చాడు, కానీ పాపం అనేది పాత నిబంధనలో కొట్టివేయబడలేదు. మనిషి శుద్ధుడు కాలేదు. కాబట్టి పరిశుద్ధుల ఆత్మలు దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత వారికి లేదు. ఉదాహరణకు అసలు పాత నిబంధన ఓవరాల్గా మనం చూస్తే దేవుని ఆత్మ వారిలో నివసించిన విధానం అనేదే లేదు. ఉదాహరణకు దేవుని యొక్క ఆత్మ మోషే మీదకు వచ్చినప్పుడు ముఖం ప్రకాశించింది. ప్రజలు చూడలేకపోతున్నాము అని అంటే ఒక ముసుగు వేసుకున్నాడు మోషే. ఆత్మ హృదయంలోనికి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు.
మనసాక్షిలో దోషారోపణ నేను పాపిని అనే భావన పాత నిబంధనలో ఉంది. పాపమునకు ప్రాయశ్చిత్తం చేయబడలేదు కాబట్టి దేవుని ఆత్మ పరిశుద్ధులలో ఎవ్వరిలోకి వెళ్ళలేదు. ఉదాహరణకు పాత నిబంధనలో ఉన్న వ్యక్తులను గూర్చి మనం ఆలోచన చేస్తే ఏలియా మీదకు దేవుని ఆత్మ వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేయటం, ఏలియా మీద నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతే పిరికివాడై పారిపోవటం, దేవుని ఆత్మ సంసోను మీదకు వస్తే సంసోను బలాజ్జుడిగా మార్చబడి 300 మందిని చంపటం, దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఆ ప్రజలకు శత్రువులకు చిక్కి కళ్ళు పీకించబడి ఒక భయంకరమైన మరణం పొందుకోవటం, దేవుని ఆత్మ ప్రత్యక్ష గుడారంలోనికి వస్తే ఆ ప్రధాన యాజకుడు గడగడమని వణికిపోతూ దేవుని మాట వినటం, దేవుని ఆత్మ అక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళా సామాన్యమైన వ్యక్తిగా బయటకు రావటం, దేవుని ఆత్మ సొలొమోను దేవాలయంలోనికి వస్తే 120 మంది యాజకులు ప్రవచించటం, మళ్ళా దేవుని ఆత్మ వెళ్ళిపోతే ప్రవచనాలు ఆగిపోవటం. సో దేవుని ఆత్మ పరలోకం నుండి రావటం వెళ్ళిపోవటం, రావటం వెళ్ళిపోవటం ఎక్కడి వరకు పరిమితం? వారిని అభిషేకించటం వరకే పరిమితం. వారి లోపలికి వెళ్ళే విధానం పాత నిబంధనలు లేదు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండటానికి, అంటే వచ్చి వెళ్ళిపోయే పరిశుద్ధాత్మ గురించి కాదు. పాత నిబంధనలు రావటం వెళ్ళిపోవటం, పరిశుద్ధాత్ముడు రావటం అభిషేకించటం వెళ్ళిపోవటం ఈ విధానం. కానీ కొత్త నిబంధనలు యేసు ప్రభు ఏమన్నాడు? ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండటానికి వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తూ ఉన్నా, తండ్రి నేను ప్రార్థిస్తున్నాను వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను అన్నాడు. ఈ మాటలు యోహాను రాసిన సువార్త 14:16 నుండి లోకమాయనను చూడదు, 16:17 లోకమాయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, ఆయనను మీరు ఎదుగురుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు. ఇది కొత్త నిబంధనలు. పరిశుద్ధాత్మ మనకు మన లోపలికి రావటానికి ఇక ఎప్పటికీ మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మనలో ఉంటున్నది పరిశుద్ధాత్ముడు అనేది యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. పాత నిబంధనలో ఎవ్వరికి దేవుని ఆత్మ లోపల వారి లోపల ఉన్న అనుభవం లేదు. వారి పైకి రావటం, అద్భుతాలు చేయటం, తర్వాత వెళ్ళిపోవటం. సో ఇలాగూ ఉన్న ఈ పాత నిబంధన స్థితిలో దేవుని యొక్క ఆత్మ వారిలో లేదు. కారణం పాపమునకు ప్రాయశ్చిత్తం కలగలేదు. వారు పరిశుద్ధులుగానే మరణించారు, పరిశుద్ధులుగానే వారు మరణించారు. కాబట్టి ఇలా పాత నిబంధనలో చనిపోయిన వీరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత అనేది వారికి లేదు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి రక్త ప్రోక్షణ చేసి ఆ పాపం ఆ బలిపి ఆ యొక్క నిబంధన మందసం పెట్టే కరుణాపీఠం మీద కప్పబడటం కాదు, కడిగి వేయటం జరిగేంతవరకు, పాపాన్ని క్షమించటం జరిగేంతవరకు క్షమాపణ అనేది పరిశుద్ధులకు లేదు. కాబట్టి ఈ భూమి మీద నుండి పరలోకానికి నేరుగా వెళ్ళటానికి అర్హత లేక పరదైసు అనే ఒక విశ్రాంతి స్థలములో వారు ఉన్నారు. సో వీరి మీద సాతాను ఎలా ఆధిపత్యం కలిగి ఉన్నాడు? ఒక సోది చెప్పే ఆమె పిలిస్తే పరిశుద్ధుల ఆత్మలు వస్తాయా? చనిపోయిన ఆత్మలు మాంత్రికులు మాంత్రిస్తే వచ్చినాయా పాత నిబంధనలో? ఎస్, వచ్చాయి. ఎందుకు అంటే వారు దేవుని రాజ్యానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్లకుండా బందీలై ఉన్నారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో బందీలుగా చెరలో వారు ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 నుండి నేను చదువుతున్నాను. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. 9:9 ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అర్థమిచ్చుచున్నది కదా. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తరువాత భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు. కొందరు అనుకుంటారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళాడు అనుకుంటారు. మృతుల లోకం అనేది ఒకటే, భూమి లోపల ఉంది. కానీ పాతాళానికి పరదైసుకు రెండిటికి మధ్య అగాధం ఉంది. ఇది లూకా రాసిన సువార్త 16:16 లాజరు ధనవంతుడు కథలో యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. సో పరదేశకు పాతాళానికి మధ్య బాటంలెస్ పిట్, అగాధం అనేది ఉంది. సో పరదేశంలో ఉన్న వ్యక్తి
అగ్నిలో ఉన్న వ్యక్తిని చూడగలుగుతున్నాడు. అగ్నిలో ఉన్న వ్యక్తి పరదేశిలో ఉన్న లాజరును చూడగలిగాడు. ఈ సన్నివేశం 16వ అధ్యాయం లూకా రాసిన సువార్తలో ఈ సన్నివేశాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇలా పరిశుద్ధుల ఆత్మలు పరదేశిలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళాడు. కుడివైపున ఉన్న దొంగ, నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అన్నాడు. అంటే యేసుప్రభు పాతాళానికి వెళ్ళినట్ట పరదేశికి వెళ్ళినట్ట? పరదేశికే వెళ్ళాడు. పరిశుద్ధులు మరణించిన తరువాత విశ్రాంతి స్థలం ఎక్కడైతే ఉందో అదే పరదేశకు వెళ్ళాడు. సో పరదేశకు వెళ్ళాడు అంటే భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళాడు. ఇందాక సోది చెప్పామే చెబుతుంది కదా, ఒక ముసలివాడు భూమి క్రింద నుండి పైకి వస్తూ ఉన్నాడని. అదే పరదేశ నుండి పైకి వచ్చాడు సమూయేలు. అలా భూమి క్రింది భాగానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. వెళ్ళి చెరను చెరగా, చెర అనగా బంధకం, వారు నిజంగానే సాతాను ఆధిపత్యం క్రింద ఉన్నారు. ఆదాము చేసిన తప్పు అది సామాన్యమైనది, చిన్నది కాదు. నిన్ను బట్టి నేల శపించబడింది ఆదాము అన్నాడు కదా. ఈ శాపగ్రస్తమైన భూమి ఒక్కటిగా ఇలా శాపగ్రస్తమైన భూమిగా మార్చబడటం కాదు, అధికార మార్పిడి జరిగింది. సాతాను మానవుని యొక్క చేతిలో ఉన్న అధికారాన్ని లాక్కున్నాడు. ఈ భూప్రపంచం అంతటి మీద ఈ లోక నాదుడుగా, వాయువు ఈ యొక్క వాయువు అధిపతిగా, ఈ యొక్క యుగ సంబంధమైన దేవతగా సాతాను ఈ లోకాన్ని పరిపాలన చేసే అంత ఆధిక్యత వచ్చేసింది. ఎందుకు అంత ఆధిక్యత వచ్చింది అంటే ఆదాముకి ఇవ్వబడిన అధికారాన్ని సాతాను లాక్కున్నాడు. సో సాతానుకు అధికారం ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ముగించబడిన తర్వాత నువ్వు నా కాళ్ళకు మొక్కు అన్నాడు సాతాను. లోకంలో ఉన్న రాజ్యాలు వాటి మహిమను చూపించి నా కాళ్ళకు మొక్కితే నేను నీకు అవి ఇస్తాను అన్నాడు. ఎందుకన్నాడు? అవన్నీ నాయి, నీకు ఇస్తాను అని ఎందుకన్నాడు? నిజంగానే సాతాను ప్రాపర్టీ అయింది భూమి. సాతాను ప్రాపర్టీగా మార్చబడింది ప్రకృతి. దేవుని ద్వారా సృష్టించబడిన చేతి పని మీద అధికారం అంతటిని దేవుడు ఆదాముకిచ్చాడు. కేతలు 8వ అధ్యాయం చూడండి, దేవుడు చేసిన చేతి పని అంతటి మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. మహిమ కిరీటాన్ని మనుషులకి ఇచ్చాడు. పరిపాలన వ్యవస్థ, దేవుడు సృష్టించిన ఈ సృష్టి కనబడకుండా ఉన్న దూరంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్ర రాశులు, ఈ నక్షత్ర రాశులు గ్రహాల గురించి రేపటి రోజు ఆస్ట్రాలజీ గురించి దిన ఫలాలు అంటాం కదా, లేకపోతే నెలకి ఒకసారి వస్తున్న ఈ యొక్క రాశి ఫలాలు, ఇవన్నీ కూడా అవి ఎంతవరకు వాస్తవమో రేపటి రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు క్లాస్ మిస్ కావద్దు. ఈరోజు ఓన్లీ దురాత్మల గురించి నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. ఇటు రీతిగా సాతానుకు ఆదాము కలిగిన అధికారం ఎంత బౌండరీ వరకు అధికారం, అంత బౌండరీ వరకు సాతానుకి అధికారం వెళ్ళిపోయింది. అందుకే పైనుండి గాబ్రియేలు దూత వస్తున్నప్పుడు 21 రోజులు అరెస్ట్ చేసి పెట్టాడు. ఎందుకు? అధికారం. గాబ్రియేలు దూతను 21 రోజులు ఆకాశంలో ఆపేశాడు సాతాను భూమి మీదకి రాకుండా, అధికారం. అలాగే పరిశుద్ధుల ఆత్మను పరలోకానికి వెళ్లకుండా ఆపివేశాడు, అధికారం. వాళ్ళకు ప్రాయశ్చిత్తం జరగలేదు, పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేని వాళ్ళని నిందించేవాడు కదా, మన సహోదరుల మీద నింద మోపేవాడు కదా, మనకు వ్యతిరేకంగా దాడి చేసేవాడు మన శత్రువు. మనల్ని ఎందుకు వదులుతాడు? మన ఆత్మలు ఎందుకు వదులుతాడు? అదే జరిగింది. పరిశుద్ధుల ఆత్మలు పరదేశులోనే చెరలో భద్రపరచబడ్డారు, చెరలో బంధించబడ్డారు. వాళ్ళను బయటకు తీసుకొచ్చి వారికి ఫలములను అనుగ్రహించెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని రాయబడింది. ఈవులు ఏమి? ఈవులు ఏమిటవి? పరిశుద్ధాత్మ ద్వారా కలిగే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లాస్ అయిపోయారు. చెరలో ఉన్నవాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నట్టుగా విశ్రాంతిలోనే ఉన్నారు. ఎలాంటి అధికారం వాళ్ళకి లేదు. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే అధికారం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆశీర్వాదం లేదు, వారసత్వం లేదు. ఎలాంటి హక్కులు వాళ్ళకు లేకుండా ఉంటే యేసుక్రీస్తు రక్తం చిందించబడిన తర్వాత ఆయన పరదేశిలోనికి వెళ్ళి వారిని చెరలు చెరగా బయటకు తీసుకుని వచ్చి వాళ్ళకు పాపక్షమాపణ అనే హక్కును,
నీతిమంతులుగా మార్చబడే పరిశుద్ధత కలిగిన హక్కును, పరిశుద్ధాత్మను పొందుకునే హక్కును, ఇలా ఈవులన్నిటిని ఏవైతే వా బెనిఫిట్స్ వాళ్ళు మిస్ అయ్యారో అవన్నీ కూడా వారికి ఇచ్చి చెరను చెరగా వారిని తీసుకొని పరలోక రాజ్యంలో వారిని తీసుకొని వెళ్ళిపెట్టాడు. ఇప్పుడు పరదేశంలో పరిశుద్ధులు ఉన్నారా? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడున్న ఈ భూమి క్రింద ఉన్న ఈ పరదేశంలో చనిపోయిన ఆత్మలు ఉన్నారా? చనిపోయిన ఆత్మలు ఎవరు కూడా లేరు. ఇప్పుడు మనం అంశంలోని కొద్దాం. చనిపోయిన వ్యక్తులు దయ్యాలు అవుతున్నారు అనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా. అనేక మంది సేవకులు కూడా దీన్ని కలిగి ఉన్నారు కదా. చనిపోయిన వ్యక్తులు ఒకప్పుడు పరదేశంలో పాత నిబంధనలో ఉన్నారు. వారి మీద సాతాను అధికారిగా ఉన్నాడు. అయితే కొత్త నిబంధన కాలంలో సాతాను అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు కొట్టివేశాడు. సాతాను అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు కొట్టివేశాడు. అది ఎలా? కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి పిల్లరా, కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మధ్యలో నుండి నేను చదువుతున్నాను. మనకు అడ్డముగా మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి వేసి ఆయనతో కూడా మిమ్మలను జీవింపచేసెను. సో మనమందరము కూడా ఆయనతో పాటు యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరిగి లేచే అనుభవాన్ని, అపరాధములన్నీ క్షమించేసి ఆయనతో పాటు తన సింహాసనం మీద కూర్చుని ఉండే అధికారం ఇచ్చేశాడు. ఇంకా ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ప్రధానులు అధికారులు ఎవరు? సాతాను ప్రభుత్వాన్ని ఆకాశ మండలములో ఉన్న ప్రధానుల అధికారులుగా, దురాత్మల సమూహముగా ఉన్న ఈ యొక్క పరిపాలన విభాగం అంతటిని దేవుడు నిరాయుధులుగా చేసి, బంధకాల్లో ఉన్న వ్యక్తులు, ఆ సాతాను అధికారం క్రింద పరదేశంలో బంధకంలో ఉన్న వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభు బయటకు తీసుకొస్తున్నప్పుడు ఏ సాతాను అడ్డుకోలేకపోయాడు. అప్పటి వరకు బంధించాడు వారిని బయటకు. ఆయన పునరుద్ధానుడై బయటకు వస్తున్నప్పుడు, ఈ చెరను చెరగా బయటకు తీసుకొస్తున్నప్పుడు, సాతాను వాని దూతలు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ లోకనాథులు, ఈ లోకంలో ఉన్న ఏ దురాత్మ కూడా యేసు ప్రభు పునరుద్ధానాన్ని ఆపలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు పరిశుద్ధుల ఆత్మలను పరదేశంలోంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా ఆపలేకపోయారు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, శక్తిహీనులుగా చేసి, ఓడించి, అపజయం కలిగించి, సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు ఓడిపోయిన దురాత్మల సామ్రాజ్యాన్ని ప్రత్యక్షపరిచాడు. ఓడిపోయారు. యేసుక్రీస్తు పునరుద్ధానముతో దురాత్మ శక్తుల యొక్క అధికారం కొట్టివేయబడింది. వారు ఓడిపోయారని బాహాటంగా విజయోత్సాహముతో వారందరినీ పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాం. కాబట్టి ఓడిపోయిన ఈ సాతాను అధికారాన్ని కోల్పోయాడు. పరిశుద్ధుల ఆత్మలు ఇప్పుడు పరలోకానికి వెళ్లకుండా ఆపటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు మరణించిన వ్యక్తులు ఎక్కడుంటారు? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు యేసుక్రీస్తునందు ఈ క్రొత్త నిబంధన కాలంలో విశ్వాసం ఉంచిన వ్యక్తులు మరణిస్తే వారు మొదటి ఆకాశానికి వెళ్ళిపోతారు. మొదటి ఆకాశం అంటే ఈ కనబడుతున్న ఈ క్రింది భాగాన్ని గురించి, శూన్యం గురించి నేను చెప్పట్లేదు. ఈ క్రింద ఉన్న ఈ శూన్యం, ఈ ఆకాశం క్రింద ఉన్న ఈ శూన్యం, గ్రహాలు, నక్షత్రాలు ఉన్న ఈ స్థలమంతా కూడా సాతాను పరిపాలన వ్యవస్థ ఉంది. ఇది రేపటి దినమందు ఎలాగూ గ్రహాలను, అలాగే నక్షత్రాలను, లేక వివిధ కారణాలతో మనిషిని ఎలాగూ ఆ సాతాను వంచి మనిషిని బానిసగా చేస్తున్నాడో రేపటి రోజు నేను మీకు తెలియచేయబోతున్నాను. ఇలా గమనించండి, ఆకాశమునకు పైన ఉన్న ఆ భాగం, మొదటి ఆకాశంలో వీరందరూ పరిశుద్ధులు, చనిపోయిన వ్యక్తులు వెళ్తున్నారు. ఇప్పుడు చనిపోయిన ఆత్మలు భూమి మీద తిరగట్లేదు. యోబు గ్రంథం 1:7 దేవుడు ఒక సభను ఏర్పాటు చేశాడు ఆకాశ మండలంలో. అప్పుడు సాతాను ఆ సభకు, దేవుని దూతలు సభకు వచ్చాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడిగితే, నేను భూమి మీద ఇటు అటు సంచారం చేస్తూ నేను వచ్చానన్నాడు. సో ఈ భూమి మీద ఇటు అటు తిరిగే ఆత్మలు ఎవరు? సాతాను వాని దూతలు. సాతాను వాని దూతలు అంటే
ఒకప్పుడు లూసిఫర్ గా దేవుని రాజ్యంలో ఉన్న ప్రధాన కెరూబుగా ఉన్న దూత వానితో పాటు వాని క్రింద ఉన్న దూతలు వానికి సపోర్ట్ చేసి పరలోక రాజ్యంలో అవిశ్వాస తీర్మానం పెడుతున్నప్పుడు ఓటింగ్ లో పాలు పంపులు పొందిన ఆ పతనమైపోయిన దేవుని దూతల వ్యవస్థ ఆ పతనమైపోయిన దేవుని దూతలందరూ కూడా ఈ రోజు వారికి ఉన్న డిజిగ్నేషన్స్ ను బట్టి కొందరు ప్రధానులుగా కొందరు అధికారులుగా కొందరు పరిచర్య చేసే దేవ ఈ యొక్క దురాత్మల సమూహంగా ఈ ప్రపంచమంతా విస్తరించి ఈ భూమిని పరిపాలిస్తూ ఉన్నారు. సో అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 నుండి మీరు పోరాడునది శరీరులతో కాదు ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ మీరు పోరాడుతున్నారు అని పౌలు అంటున్నాడు. కాబట్టి పైన ఉన్న వీరందరూ దురాత్మల సమూహాలు ఈ భూమి మీద ఇటు అటు తిరుగుతూ ప్రజలను ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఎట్టి రీతిగా మనుషులను మభ్యపెడుతున్నారు, మోసగిస్తున్నారు, ఇలా మనకు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. వాస్తవముగా ఉన్న వాక్యములో నుండి ఈ సాతాను మనల్ని పక్కదోవ పట్టిస్తున్నాడు. ఈ విషయాలు కొన్ని మాటలు నేను తెలియచేసి ఈరోజు అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుడు నిషేధించిన వ్యవస్థ పాత నిబంధనలో చచ్చిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళి విచారించే వ్యవస్థను దేవుడు రద్దు చేశాడు. అది ప్రారంభము నుండి రద్దు చేశాడు. సో ఇప్పుడు పరిశుద్ధుల ఆత్మలతో కూడా మాట్లాడే విధానం ఉంది కదా, దానిని రద్దు చేశాడు. అయితే ఈ రద్దు చేయబడిన వ్యవస్థ కొత్త నిబంధనలో ఇంకా ఉందా అంటే లేదు. ఇప్పుడు సోది చెప్పేవారు మాంత్రికులు మీ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్పండి, మేము పిలుస్తామని చెప్పి ఊగి పోనకం వచ్చినట్టు చేసి ఒకవేళ ఆత్మ బయటకు వచ్చి మాట్లాడుతుంటే అది ఏ ఆత్మ అవ్వాలి ఏ ఆత్మ అనుకుంటున్నారు? మోసపోకండి పిల్లరా, చాలా ప్రమాదం. ఇప్పుడు చనిపోయిన మన ఇంట్లో చనిపోయిన పరిశుద్ధులు, దేవుని రాజ్యమునకు వారసులుగా వెళ్ళిపోయిన పరిశుద్ధులు ఎవ్వరు కూడా వారు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:14 ప్రకారంగా సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వాడు చీకటి, వాడు అంధకార సంబంధమైన రాజ్యానికి అధిపతి. మేకప్ ఏంటి? వెలుగుదూత, నేను కూడా దేవుణ్ణి అన్న రీతిగా వెలుగుదూత వేషం వేసుకొని ప్రజలను మభ్య పెడతాడు. కాబట్టి మన ఇంట్లో చనిపోయిన వారే వచ్చి మాట్లాడుతున్నారు అనుకుని, ఏమి తింటావమ్మా, ఏమి తిని వెళ్తావమ్మా అని భోజనాలు వండిపెట్టి మొత్తం సకల సదుపాయాలు ఇచ్చి నువ్వు మరలా రావాలి అని కోరుకొని ఎంతో దీనంగా ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడి వాస్తవ విషయాలు ఇంకా భవిష్యత్తు గురించి తెలుసుకొని మోసపోతా ఉన్నాం. కొత్త నిబంధన కాలంలో ఏ చనిపోయిన ఆత్మ ఈ భూమి మీద తిరిగి సంచారం చేసే అవకాశం లేదు. అతడు ఒకవేళ ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా మరణిస్తే వాళ్ళు నేరుగా పాతాళానికి వెళ్ళిపోతారు. అలాగే ఒకవేళ విశ్వాసంతో యేసు ప్రభునందు విశ్వాసంతో మరణిస్తే వాళ్ళు మొదటి ఆకాశానికి వెళ్ళిపోతారు. అందుకే పైన 3వ ఆకాశం మహాకాశం, అది దేవుని సింహాసనం ఉన్న స్థలం నుండి దేవుడు వస్తున్నప్పుడు మధ్య ఆకాశంలో ఉన్న దేవుని దూతలు, ప్రధాన దూత శబ్దం ఎప్పుడైతే చేయటం, బోర్ల ధ్వని ఎప్పుడైతే చేస్తారు, అప్పుడు మనం ఆ బోర్ల ధ్వని విని మనమందరం సంఘమంతా కూడా ఆ మధ్యాకాశానికి ఎత్తబడతాం. అయితే ముందుగా వెళ్ళేది ఎవరు? ఎవరైతే ముందుగా ప్రభువునందు మృతి చెందారో, ప్రభువునందు మృతులైన వారు మొదట లేస్తారని బైబిల్ చెప్తుంది కదా. ఆ మొదటి ఆకాశం నుండి మధ్య ఆకాశానికి మొట్టమొదటి వారు వెళ్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం ఈ భూమి అనే ప్లానెట్ నుండి పరలోకానికి ఆ మధ్య ఆకాశానికి యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తాం. కాబట్టి చనిపోయిన ఆత్మలు భూమి మీద లేరు. ఇలా చక్కని ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకి ప్రత్యక్షంగా అర్థమయ్యేటట్టు ఒక్క విషయం చెప్తాను. యేసు ప్రభుకి శిష్యుడిగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదాకు పట్టిన దయ్యం మనిషి ఆత్మ, సాతానాత్మ. 3 వచనాలు నోట్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే లూకా రాసిన సువార్త 22:3-4 యోహాను సువార్త 13:2 యోహాను సువార్త 13:27 మరలా చెప్తున్నాను. లూకా సువార్త 22:3-4 యోహాను సువార్త 13:2 యోహాను సువార్త 13:27 ఈ 3 వచనాల ఆధారంగా
యేసు క్రీస్తు ప్రభు ఏమని సంబోధించాడు తెలుసా? మీలో ఒకడు సాతాను అన్నాడు. ఆ వచనాల ఆధారంగా సాతాను అతన్ని ప్రేరేపించాడని, సాతాను అతని హృదయాన్ని లోపరుచుకున్నాడని, సాతాను చేత అతడు నింపబడి యేసు ప్రభు రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుని బయటికి వెంటనే వెళ్ళిపోయాడని, యేసు ప్రభుని అప్పగిస్తున్న రాత్రి చాలా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. అసలు మనిషిలోనికి ఇంకొక మనిషి ఆత్మ రాడు, మనిషిలోనికి వచ్చే ఆత్మ దురాత్మ, సాతాను ఆత్మ అనేది చాలా స్పష్టంగా ఇస్కరియోతు యూదాలో ప్రవేశించిన ఆత్మ అది మనిషి ఆత్మ కాదు దురాత్మ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తిలోనికి ఏ దురాత్మ రాదు. నిన్నటి దినముందు తెలియచేశాను, రక్షించబడిన ఆత్మ, రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుని వాక్యం అతనిలో ఉంది, ఇల్లు ఖాళీగా లేదు. కాబట్టి ఏ దురాత్మ ఒక వ్యక్తిలోనికి, రక్షించబడిన వ్యక్తిలోనికి రాడు. మనసు మీద దాడి చేస్తాడు, తలపడి ఎక్కువటం, రాత్రి సమయాల్లో పేడకలలు రావటం, నెమ్మది లేకుండా ఉండడం, ఒక నిర్ణయం సరిగ్గా తీసుకోకుండా ఉండడం, అయోమయంలో ఉండడం, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండడం, ఇటు రీతిగా ఒంటరితనాన్ని ప్రేమించే రీతిగా సాతాను దాడి చేస్తాడు. దేవుని సహవాసానికి రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం ధ్యానం చేయకుండా, అయోమయంలోనే ఏదో మనిషి ఇక ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కాకుండా ఒంటరి ప్రపంచంలో ఆలోచిస్తూ గాల్లో చూపులు చూస్తూ ఉంటారు. రక్షించబడిన వ్యక్తులే వీళ్ళందరూ సాతాను ద్వారా శోధించబడుతున్న వ్యక్తులు. ఎప్పుడైతే ఒంటరితనంగా ఉంటారో అప్పుడే సాతాను దాడి చేస్తారు. సో రక్షించబడిన వ్యక్తి లోపలికంటూ వెళ్ళలేడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి మనసు మీద దాడి చేసి ఆ వ్యక్తిని ఈ లోకంలో ఎలా నాశనం చేయాలి, ఎలా దేవునికి దూరస్తుడిగా చేయాలనే ప్రయత్నం సాతాను చేస్తాడు. ఎలా చేస్తాడనేది కూడా ఉంది, అది నేను చెప్పి ముగిస్తాను. లేదా దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మన కొరకు అన్ని శిలువ మరణం ద్వారా అనుగ్రహించాడు. ఈ విషయాలు ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనకు సహాయం చేయట్లేదనే భావన రావటం, మన ప్రార్థన దేవుడు వినట్లేదనే భావన రావటం, దేవుడు మనలను వదిలిపెట్టేశాడేమో అనే అయోమయం ఉండటం, ఇవన్నీ కూడా సాతాను దగ్గరకు వెళ్ళి దురాత్మ ప్రపంచంలో దురాత్మల దగ్గర సహాయాన్ని పొందే రీతిగా ఆలోచనలు పుట్టిస్తాయి. ఎవరైనా మాంత్రికుల దగ్గరికి వెళ్ళి చేస్తున్నారేమో. ఒకప్పుడు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాను. ఆ తల్లి ఏం చేసిందంటే దయ్యం విడుదల పొందిన తర్వాత తెల్లారి తీసుకొని ఒక ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతంలో బాగా తాళ్ళు కడతారు, అక్కడ తీసుకుని వెళ్ళింది. అక్కడ తీసుకెళ్తే మంచి తాయెత్తు కట్టుకొని తీసుకొని వచ్చింది, తాడు కట్టుకొని ఆమె వచ్చింది. తెల్లారి మళ్ళా దురాత్మ వచ్చింది. వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చావు అని అడిగా డెవిల్ని. దయ్యాన్ని అడిగి ఎందుకు వచ్చావు అన్నా. నీవు ఏం చేసిందో తెలుసా వీళ్ళమ్మా, నన్ను పలానా ఊరు తీసుకెళ్ళింది. అయన్నీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ అందరూ లైన్ కడతారు తాళ్ళు కట్టించుకోవడానికి. మా అమ్మ నన్ను అక్కడ తీసుకెళ్ళింది, తాడు కట్టించింది. అక్కడ నుండి ఎంతమంది వచ్చామో తెలుసా అంది దయ్యం. ఎంతమంది అన్న? 50 మంది వచ్చామంటుంది. మాట్లాడితే తుమ్మితే దగ్గితే తాళ్ళు కట్టించుకోవడానికి వెళ్తున్నారేమో. దయ్యం దయ్యాన్ని ఎల్లగొట్టదు ఎప్పుడు. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? సాతాను సాతానుకు విరోధంగా ఎప్పుడు ఏ పని చేయదు. అడ్మినిస్ట్రేషన్లో లోపం అసలు రాదు. సాతాను సాతాను ఎప్పుడు తన రాజ్యాన్ని కూలగొట్టుకోదు. యేసు ప్రభువుని అందరూ అన్నారు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుని అందరూ ఏమన్నారు? నువ్వు బయల్జెబూల్ వలన నువ్వు దయ్యాలు ఎల్లగొడుతున్నావు. బయల్జెబూల్ అంటే ఎవరు? దయ్యాలాధిపతి. బయల్జెబూల్ అంటే దయ్యాలాధిపతి వల్ల నువ్వు దయ్యాలు ఎల్లగొడుతున్నావు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను దయ్యాల అధిపతి వలన ఒకవేళ దయ్యాలు వెళ్ళగొడుతుండే గనక సాతాన్ రాజ్యం ఎలా నిలబడుతుంది? సాతాను సాతాన్ని వెళ్ళగొట్టుకుంటూ కూర్చుంటే సాతాన్ రాజ్యం కూలిపోతుంది కదా. నేను దేవుని ఆత్మ వలన, నేను దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొడుతున్న ఎడల దేవుని రాజ్యం నిశ్చయంగా మీ మధ్య వచ్చింది. దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అన్న విషయం మీరు తెలుసుకోవాలన్నాడు. కాబట్టి సాతాను సాతాన్ రాజ్యాన్ని ఎప్పుడు కూలగొట్టుకునే ప్రయత్నం ఎప్పుడు చేయదు. కాబట్టి సాతాను ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడం అంటే అసాధ్యం. దయ్యం పట్టిన వ్యక్తులు తాళ్ళు కట్టించుకుంటే బాగుపడతారు అనుకోవద్దు. ఒక అబ్బాయికి చేతబడి జరిగింది, దురాత్మ అతనిలో బంధించబడ్డాడు. నేను చెప్పాను ఇతనికి చేతబడి జరిగింది ప్రార్థన ద్వారా విడుదలవుతుంది అన్న. లేదు లేదు, ఈ ప్రార్థనలు ఏమీ కాదు, తాయెత్తు కడితే బాగుపడతారని చెప్పి ఒక ముసలామె ఆ బాబుకు తాయెత్తు కట్టింది. తెల్లారకుండా రాత్రి పడుకున్నట్టే చచ్చిపోయింది తెల్లారకుండానే. పిల్లరా,
దేవుని యొక్క విధానాన్ని ఎప్పుడు వ్యతిరేకించొద్దు. ఫుట్బాల్ ఆడుకో, కరాటే చేసుకో, ఏదన్నా ఒక ఆట ఆడుకో, దేవునితో మాత్రం ఆడొద్దు. దేవునితో ఆడి పీకల మీదకి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. దేవుడు నీకు దిక్కు లేకపోతే, దేవుడు నీకు అద్భుతం చేయకపోతే ఇంకొక విధానం ఏదన్నా ఉందా అని ఎప్పుడు అలాంటి ఆలోచన పెట్టుకోకు. దేవుడే దిక్కు అని గుర్తు పెట్టుకో. దేవుడే నీకు దయ చూపించి దేవుడే నీకు ఒక అద్భుతం చేస్తేనే కానీ నీకు గతి లేదని గుర్తు పెట్టుకో. పక్కదారులు చూడటం, ఎవరైనా మాంత్రికులు ఉన్నారని వెతకటం, ఎవరైనా జ్యోతిష్యులు ఉన్నారని వెతకటం, ఒక ఇల్లు కట్టాలంటే ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి అతని డిజైన్ అంతా తీసుకొచ్చి ఈ మూల గుమ్మం పెట్టాలి, ఈ మూల బావి తవ్వాలి, ఇక్కడ అది చేయాలంటున్నామేమో, ఏది విత్తుతామో అది కోసుకుంటాం. దేవునికి విరుద్ధమైన క్రియలేమీ కూడా వర్ధిల్లో శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. పిల్లరా, ఇవన్నీ కూడా దురాత్మ, ఇప్పటికి దురాత్మలు మనుషులను, విశ్వాసులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తా, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వినండి. సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కటే ఒక రీజన్, వాళ్ళు అనుకున్నది సాధించలేదు అని. కొంతమంది అవమానాన్ని తట్టుకోలేము అని. కొంతమంది నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు అని. వివిధ కారణాలు, అది ఏదైనప్పటికీ సూసైడ్ చేసుకునే అభిప్రాయాలు ఎవరికి వస్తాయి? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. దేవుడు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. దేవుడు శక్తిని, ప్రేమ, ఇంద్రియ నిగ్రహాలు కలిగిన ఆత్మనిచ్చాడని బైబిల్ చెప్తుంది. పిరికివారుగా, భయపడుతూ ఉన్నవారుగా, చిన్నదానికి తట్టుకోలేము, ఇక జీవితంలో ఇక నా చావే, ఇక అది ముగింపు అని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎలా సూసైడ్ చేసుకోగలుగుతారు? బైబిల్ ఏమని సెలవిస్తుంది దాని గురించి? 2 సమయాలు 17:23 ఒకటి చూడండి, తర్వాత బైబిల్ చదవండి. 2 సమయాలు 17 ఒకసారి మొత్తం మీరు చదవండి. అందులో అహితో లేము అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి అబ్షాలోము అంటే దావీదు కొడుకు ఒక సలహా ఇస్తాడు, ఇలా వెళ్ళి మీ డాడీ మీద అటాక్ చేద్దాం, నేను వెళ్ళి భయపెడతాను, పారిపోతాడు, మీ డాడీ చిక్కుతాడు, చంపేద్దాం అని. అబ్షాలోము డాడీ దావీదు మీద అటాక్ చేయడానికి ఒక ప్లాన్ చెప్తాడు. అది ఇతనికి నచ్చదు, అబ్షాలోముకి. హోషే అనేవాడు మధ్యలో వచ్చి ఆ ప్లాన్ అంత బాగలేదు, అయితే మనం అహితోలేము చెప్పిన దానికి భిన్నంగా ఇంకొక విధానంలో చేద్దామని ఇంకొక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ అవ్వదు, ఈ ప్లాన్ అవ్వదు, దావీదు తప్పించబడతాడు, అక్కడ యోద్ధాన్ని దాటి పారిపోతాడు, అబ్షాలోము చేతికి చిక్కడు చంపడానికి. ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మొదటి 2 సమయాలు 17:23 నేను అనుకున్నది జరగలేదు అన్న ఉద్దేశంతో సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు అతను. ప్రెస్టేజ్ ఇష్యూగా చాలామంది తీసుకుంటున్నారు. దేవుడు నాకు ఇప్పుడు ఈ పని చేయలేదు అని ఆలోచించవచ్చు కదా. ఒక ఎగ్జామ్లో పాస్ కాకపోతే, ఒక ఉద్యోగ ప్రయత్నం సఫలం అవ్వకపోతే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసింది సరిగ్గా రాకుండా నష్టం అవుతే, ఒక ప్రయత్నం ఫెయిల్యూర్ అయిపోతే, ఇది తీసుకుని వెళ్ళి ఇలా జరిగిన నష్టాలు, జరిగిన అవమానాలు, జరిగిన ఈ పరిణామాలన్నీ మన మరణంతో ముడిపడి ఉన్నాయి అనే ఆలోచన సాతాను కలిగిస్తాడు. ఇంకెందుకు నా జీవితం, ఇంకెందుకు నాకు ఎవరున్నారనిపిస్తుంది. ఒక్క మాటలో నగ్గలేదని, నేను అనుకున్నది సాధించలేకపోయానని భావించి ఈ 2 సమయాలు 17:23 వెంటనే ఇంటికి వెళ్ళి గాడిద సామాన్లు పక్కనెట్టి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇమ్మీడియట్గా వెనక ముందు ఏం ఆలోచించలేదు. ప్రెస్టేజ్ చాలామందికి, చావునన్నా చేస్తారు కానీ దేవుని దగ్గర క్షమాపణ అడగరు, చావునన్నా చేస్తారు కానీ దేవుని దగ్గర తలదించరు. ఎప్పుడు కూడా ఇలాంటి మనసు ఎవరికి ఉండటానికి వీల్లేదు. సూసైడ్ అటెంప్ట్ చేసేలా ప్రయత్నం చేసే ఇవన్నీ కూడా సాతాను ప్రేరేపిస్తాడు. మత్తయి రాసిన సువార్త 27:3-5 చూడండి, అక్కడ ఇస్కరియోతు యూదా
యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువేయబడిన సందర్భంలో అయ్యో నేను ఎంత పని చేశాను, అయ్యో నేను ఎంత పని చేశాను, నేను యేసు ప్రభుని సిలువుకి అప్పగించేశానని బాధపడి ఏడ్చి ఏడ్చి ఊరేసుకొని చచ్చిపోతాడు. ఎంత బాధపడి చనిపోయాడో అనుకుంటాం, ఎంత బాధపడి కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే మనిషికి రక్షణ ఇస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అడగటే, క్షమాపణ ఉంది, ఇస్కరియోతు యూదాకు ఉంది. అయ్యో నేను చేసిన పాపానికి నేనే నా శిక్ష విధించుకోవాలి, నేను చేసిన తప్పుకు నేనే శిక్ష విధించుకోవాలనే భావన ఉన్న చూడు, ఇది తప్పు. నేను చేసిన దానికి నన్ను నేను శిక్షించుకుంటాననే భావన ఆత్మహత్యకు గురి చేస్తుంది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఇదే ఒప్పింపజేస్తాడు. ఆయన నీతిని గూర్చి తీర్పును గూర్చి, పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఈ లోకమును ఒప్పింపజేస్తాడు. యోహాను సువార్త 16:9 తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడంటే తీర్పు తీర్చుకునేది నువ్వు కాదు, నీ జీవితంలో సమస్యలు వచ్చాయని ఏదో కారణాలు బూచీగా చూపించి సాకుగా చూపించి ఎప్పుడు చచ్చిపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావేమో. సాతాను నిన్ను బంధించాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, లేక ఈ యొక్క వాక్యాన్ని భవిష్యత్తులో వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, తెలియజేస్తున్నాను, ఒంటరితనంగా ఉండే ఆలోచన విధానం, ఎవరితో సహవాసంగా ఉండకుండా ఏకాంతంగా ఉండాలనే అభిప్రాయం, ఎవరితో సమయం గడపకుండా ప్రార్థనకు దూరంగా వాక్యానికి దూరంగా సంఘానికి దూరంగా ఒంటరిగా ఉన్న ఆలోచన విధానం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, సాతాను నీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. రాను 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 మనుషులు అహస్యంగా అసహ్యంగా కనబడే రీతిగా, మన సొంత వారు రక్త సంబంధికులు అసహ్యులుగా కనబడే రీతిగా, మన కళ్ళకు కనబడే రీతిగా, అందరినీ శత్రువులుగా భావించే రీతిగా మనసు కలుగజేస్తాడు. రాను 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 అందరితో దూరం అయిపోయి అందరి దృష్టిలో మనము ఏమిటి పిచ్చోళ్ళలా ఉన్నామేంటి అనే భావన కలిగించటం. వాళ్ళు ఎవరైనా ఒక్క మాట అంటే ఏంటి అంత మాట అన్నారేంటి, నన్ను పిచ్చోళ్ళు అన్నారేంటి, నన్ను అది అన్నారేంటి, ఇది అన్నారేంటి అని ఊరేసుకుని చచ్చిపోవడం అంతే. మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతకాలి, బ్రతికినంత కాలం కలిసి బ్రతకాలి, బ్రతికినంత కాలం దేవునితో సమాధానమే కాదు ఇతరులతో సమాధానంగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సాతాను రకరకాల విధానాల్లో మన మీద దాడి చేస్తాడు. సో మాంత్రికులు ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఏమవుతారు అనుకుంటున్నారేమో. ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను పిల్లరా, ఒక మాట నేను చదివిస్తాను, అది చదివేసి ముగిస్తాను ఈరోజు, ఎవరు ఆన్లైన్ మిస్ కావద్దు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మాంత్రికులు ఇలాంటి పనులు చేసేవారు, దురాత్మల సంబంధమైన క్రియలు చేసేవారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు. ఇలా పనులు చేసే వాళ్ళు కావచ్చు, చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు ఇలాగే ఉంటుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19 నేను త్వరగా చదువుతున్నాను. కర్ణ పిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రాజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రం ప్రమాణం వాక్యమును విచారించండి, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. అరుణోదయం అంటే ఉదయం, ఉదయం కలగకుండా రాత్రికి రాత్రే డేట్ మార్క ముందే ధనవంతుడు చనిపోయాడు కదా, ఒరే వెర్రివాడా ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారని లేదా యేసు ప్రభు. అరుణోదయం చూడరు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి, ఈ వాక్యమును వారు బోధించని వారికి అరుణోదయం అనేది మరలా నెక్స్ట్ డేట్ మారి ఇంకొక రోజులో ప్రవేశించడం అనేది లేదు, చేస్తారు. 21వ వచనంలో అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారం చేస్తారు, ఎక్కడ సెటిల్ అవ్వరు, ఏ జాబ్ లో సెటిల్ అవ్వరు, ఏ పనిలో వాళ్ళు సెటిల్ కారు, దేశ దిమ్మరులై ఆకలితో ఆకలితో దేశ సంచారం చేస్తారు. ఇది బైబిల్ చెప్తుంది, వినండి. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు, శాపములు పలుకుచు మీద చూస్తారు, పైగా ఆకాశంలోని చూస్తా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. దేవుణ్ణి దూషిస్తా, దేవుణ్ణి దూషిస్తా, దేవుడి మీద ఉగ్రత కోపం, ఏంటి ఇలా చేశాడు దేవుడు అది ఇది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వెళ్తారు రోడ్ల మీద పిచ్చోళ్ళగా. 22వ వచనం భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహనమైన
వేదనయు కలుగును వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడతారు ఇంకా వెళ్ళే ప్రతి అడుగు ఇక గాఢాంధకారం చీకట్లోనికే ప్రయాణం చేతబొన్ను చిల్లంగి చే శక్తుల చేత ఎంతమంది జీవితాలు నాశనం చేశారో ఎంతమంది కాపురాలు కూలగొట్టారో ఎంతమందికి మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా చేశారో దురాత్మ శక్తులను ఉపయోగించి ఎంతమంది భవిష్యత్తులు నాశనం చేశారో దాని పరివసానం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకా ఈ విధానం అనేది సంఘాల్లో బ్రతికే ఉంది విశ్వాసులు ఇంకా ఈ విధానాలు పాటిస్తూనే ఉన్నారు నేను తెలియజేస్తున్నాను భవిష్యత్తు గాఢాంధకారం భవిష్యత్తు అరుణోదయం అనేది చూడకముందే డేట్ మార్కముందే మరణాలు జాగృత జాగృత దేవుడు నిషేధించిన దాన్ని మోడిఫై చేయడానికి వీల్లేదు దేవుడు నిషేధించిన దాన్ని మళ్ళా దాని కొంత మేకప్ చేసి ఇలాగైతే పరవలేదు అలాగైతే పరవలేదు అంటానికి వీల్లేదు దేవుడు నిషేధించిన దాన్ని ఇంకొక పేరు పెట్టి అమలు చేయడానికి వీల్లేదు ఈ లోక సంబంధమైన ఆచారాలు ఈ లోక సంబంధమైన కట్టుబాట్లు ఈ లోక సంబంధమైన ప్రతిదీ దేవుడు నిషేధించాడు నిషేధించబడిన దానితో ఆటలాడొద్దు దేవునితో ఆటలాడొద్దు ఆయన దహించు అగ్ని కాబట్టి మన జీవితాల్లో ఏదైతే ఈ దురాత్మ సంబంధమైన పరిపాలన వ్యవస్థ దగ్గరకు వెళ్ళి మాంత్రికులు గారడి చేసేవారు సోది చెప్పేవారు చిల్లంగి చేసేవారు వీరు ఎవరైనప్పటికీ అరుణోదయం అనేది వారికి ఉండదు వారి భవిష్యత్తు గాఢాంధకారం వారి యుద్ధకు వెళ్ళి సంప్రదింపులు చేసి విచారణ చేసి భవిష్యత్తును గురించి తెలుసుకుని వారు చెప్పిన నియమ నియమావళి చేసిన వారు వారిచ్చిన రక్షక రేఖలు కట్టుకున్నవారు తెచ్చుకున్నవారు వారిచ్చిన తాయెత్తులు కట్టుకున్నవారు వారు చెప్పినట్టుగా ఇల్లు కట్టే ముందు పెట్టిన కొబ్బరికాయలు వారు పెట్టిన ప్రతి విధమైన ఆచారాలన్నీ దేవుడు నిషేధించాడు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఓ ముహూర్తం మనమే ఫిక్స్ చేసుకొని చేయాల్సిన సాంప్రదాయాలు పాటించి సిద్ధాంతి ఆలోచనలు పాటించి పునాది వేస్తున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనొద్దు ఎవరిని మోసగించాలి ఎవరిని మోసగిస్తావు దేవుడే మన గుడ్డోడా మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డు మనం చేయాల్సిన ప్రయత్నాలు చేసేటు ఇంకా కొందరైతే ఆ ఓపెనింగ్ ముందు ఇంటి చుట్టూ ఒక జంతువును తిప్పి చంపేసి అన్ని చేసేసి కీడు పోయింది అనుకుని కీడు అనేది 2000 సంవత్సరాల క్రితం తీసేశాడు యేసు ప్రభు సిలువలో శాపం అనేది 2000 సంవత్సరాల క్రితం తీసేశాడు నువ్వు అనుకుంటున్నావు కీడు నువ్వు అనుకుంటున్నావు ఈ రోజు బాగాలేదు ఆ రోజు బాగాలేదని నువ్వు అనుకుంటున్నావు ఇది చెడ్డది అది చెడ్డదని చెడ్డది ఏదీ లేదు నమ్మిన వాడికి యేసు క్రీస్తునది విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఏ కీడు లేదు ప్రతి విషయంలో దేవుడు భద్రత ఇచ్చాడు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు నువ్వు భావిస్తున్నావు తెలుగు క్యాలెండర్ ఏది అని ఈ లోక సంబంధమైన ఆచారాలు నువ్వు భావిస్తున్నావు ఏ వాస్తు సిద్ధాంతం పాటించాలో నువ్వు ఆలోచిస్తున్నావు ఏ రోజు మంచి రోజు నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు తీసుకున్న గుంతలో నువ్వే పడతావు దేవుని చిత్తం అయితే బ్రతికుంటే రేపొద్దుట జోడియాక్ సైన్స్ మనం ధ్యానం చేస్తున్నాం ఆకాశంలో ఉన్న నక్షత్ర రాశుల గురించి అన్ని కూడా రేపటి రోజు నేను మీతో మాట్లాడుతున్నాను గుడ్డిగా గుడ్డి భక్తిలో దేవుణ్ణి మోసగిస్తూ మోసపోతూ బ్రతుకుతున్నామేమో భ్రమలో దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం సరి చేసుకుందాం దేవుడి మాటలు దీవించిన గాక చిన్న ప్రార్థన కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి చచ్చిపోయిన వారి ఆత్మల దగ్గరకు వెళ్ళి పాత నిబంధనలు ప్రజలు విచారించారు ఆ విషయంలో నువ్వు కఠినంగా వారిని శిక్షించావు ఆ పద్ధతి నిషేధించావు కొత్త నిబంధనలో విశ్వాసులైన వారు సైతం ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారు ఇలాంటి పద్ధతులు నీ వాక్యం నిషేధించింది ఈ వాక్యం విన్న వారిలో మార్పును తీసుకుని రండి చీటికి మాటకి దురాత్మల సహాయాన్ని పొందుకొని బాగుపడాలని భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఈ అవిశ్వాసుల హృదయాలు మీరు మార్చండి నీ వైపు చూడాలి నీ మీద ఆధారపడాలి అటువంటి కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఆన్లైన్లో ఈ సోషల్ మీడియాలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నీ కాపుదలకు అప్పగిస్తూ భవిష్యత్తును దీవించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసునామను ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని అనే సహవాసం
మనకు ముఖ్యంగా వాక్యం విన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృపతోడే సంరక్షించి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.